నిజంగా ఇది ఒక మరపురానటువంటి దినం, చరిత్ర తెలియరాసిన దినం. తెలంగాణ వచ్చిన్నాడు కూడా ఎంతో సంతోషం పొందాం. ఇవాళ మళ్ళీ అట్లాంటి సంతోషం వచ్చింది నిజంగా, ఎందుకంటే ఒక కొత్త రాష్ట్రానికి బలమైన పునాది కావాలి. ఆ బలమైన పునాది కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ ప్రజలకు కూడా క్లారిటీ ఉంది. ఇవాళ కరెంటు బాగా తీర్చింది కేసీఆర్, రైతుల కష్టాలు తీర్చింది కేసీఆర్, పేదల ఇళ్లలో ఒక పెద్దమ్మలాగా ఒక పెద్ద కొడుకులాగా నిలిచింది కేసీఆర్. రేపు కోటి ఎకరాల మాగాణి కూడా తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందనే ప్రజల విశ్వాసం ఇవాళ మా మీద ఉంచిండు. దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం, ఇంకా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, నా గెలుపు కోసం సహకరించిన నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా నేను పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలు కూడా తిరగలేకపోయాను. నిజానికి కేసీఆర్ గారి సభ చివరి రోజు ఒక రోడ్ షో మాత్రమే చేసుకున్నాం. గ్రామాలు తిరగకపోయినా నన్ను మిగతా గ్రామాల్లో తిరగండి అన్నారు. తప్పకుండా ఇప్పుడు వస్తా, మీ దీవెన నాకు ఇచ్చారు, ప్రతి గ్రామానికి వస్తా, ప్రతి కార్యకర్తను కలుస్తా, మీ అందరిని కూడా కలిసి. ఎన్నికల్లో నేను రాకపోయినా మీరు దీవించారు, ఇప్పుడు నా మీద బాధ్యత ఉంది. ఊరూరికి వచ్చి ప్రతి కార్యకర్తను, ప్రతి ప్రజల్ని, ప్రతి గ్రామానికి కూడా వచ్చి నా శక్తి మేరకు నేను అభివృద్ధి కోసం, మీకోసం పనిచేస్తానని మరొక్కసారి ప్రజలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్దిలాలి.